ఎవరండి? నమస్తే మేడం, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ని. మీరు ఈ ఇంటి గురించి తెలిసే వచ్చారా? అందరు ఇలాంటి రెండు దేయల కొంపై ఏంటిది మేడం? మీరు ఒక్కసారి మా పాలసీ గురించి విన్నారంటే. మీరు నా ముందు ఎంత గొంతు చించుకున్న టైం వేస్ట్ అండి. ఎవరు స్వాతి? ఎవరో ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. సరే లోపలికి రమ్మను. సరే మీరు లోపలికి రండి. ఓకే మేడం. ఈ నెల 30 రోజులు, 4 ఆదివారాలు, పండగలు పబ్బాలు కూడా ఏం లేవు. ఏ విధ ఫంక్షన్లకు పెళ్ళలేదు. సార్ నమస్తే. నమస్తే, కూర్చోండి. ఇన్సూరెన్స్ ఏజెంట్వా? అవును సార్. సార్ మీరు మా దగ్గర పాలసీ తీసుకుంటే. మీ దగ్గర ఒక 200 లిక్విడ్ క్యాష్ ఉందండి? ఉంది సార్. ఇదిగోండి సార్. ఇప్పుడు చెప్పు. మా పాలసీలో హెల్త్ పరంగా మీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఐ మీన్ 3 లాక్స్ పాలసీ అయితే. ప్రాబ్లం అంటే? కాలు పోయాయి అనుకోండి, 2 లాక్స్ దాకా వస్తుంది. ఎవరికి వస్తుంది? నామినీ ఎవరైతే వాళ్ళకి. ఓ, ఒకవేళ హఠాత్తుగా మీరు పోయారనుకోండి, మీ వైఫ్కి డబ్బులు వస్తాయి. నేను పోయినా కూడా దానికి లాభమా? పోని, మీ ఆవిడ పేరు మీద పాలసీ తీసుకోండి సార్. ఆవిడ పోతే మీకు డబ్బులు వస్తుంది కదా. దాని పేరు మీద వద్దులేండి సార్. ఎందుకు సార్? అది పోతే డబ్బులు వస్తాయని తెలిస్తే దాన్ని చంపేసేదాకా నాకు నిద్ర పట్టదు. పాపం బాగా అలసిపోతున్నారు, ఇంక బయలుదేరండి సార్. అదేంటి సార్, మీరు తీసుకోలేదు, మీ వైఫ్ పేరు మీద కూడా పాలసీ తీసుకోవట్లేదు. ఏ పాలసీ తీసుకోపోవడమే నా పాలసీ. గాట్ ఇట్ సార్? టీ తీసుకోండి. ఎండని పడి వచ్చారు, టీ ఏం తాగుతారు? చల్లగా మంచినీళ్ళు తాగుతారు. తాగండి. నువ్వు ఆ టీని ఫ్లాస్క్లో పోసించు, అందులో ఇంకాస్త నీళ్ళు వేసి మరిగించి సాయంత్రం ఇద్దరం తాగుదాం. పిస్తున్నారేదో సార్. 200 తీసుకున్నారు, ఇస్తే వెళ్ళిపోతా సార్. ఇంతసేపు నీ సోది వినడానికి నేను సమయం కేటాయించానా? దానికి ఫీజు. ఈ ఇంటి గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను సార్. ఇలా ఉన్నారేంటి సార్ మీరు? నేను కూడా అందరిలాంటి మనిషినే, కాకపోతే మనీ ఉంటే నేను షీ పక్కన ఉంటుందని నమ్మే జాతికి చెందిన వ్యక్తిని నేను. సార్ ఓ 100 ఇవ్వండి సార్, పెట్రోల్ కొట్టించాలి. సర్లే, సాయంత్రం వరకు ఈ వీధిలో తిరుగుతూ ఉండు. అప్పుడు ఇస్తారా సార్? ప్లాస్టిక్ బాటిల్ ఇస్తాను. ఈ వీధిలోనే ఎవడో రోడ్డుకి అడ్డంగా బండి పార్క్ చేసుంటాడు, అందులో 1 లీటర్ పెట్రోల్ నొక్కే. నీ పని పూర్తయ్యాక బాటిల్ శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చి ఇచ్చే. ఇంటి ముందు వదిలేసిన షూ కుక్క ఎత్తుకు వెళ్ళిపోయినా ఇంత ఫీల్ అవ్వలేదు సార్ నేను. ప్రసాద్, టిఫిన్ రెడీ అయింది, వచ్చి తిను. మధ్యాహ్నం ఏం చేయమంటావు? ముందు అరగనే, మధ్యాహ్నానికి ఏ మహానుభావుడైతే సుష్టిగా భోజనం చేయొచ్చు. ఇప్పుడు చెప్తేనే మధ్యాహ్నంకి వంట అవుతుంది. ఇలా ప్రతిరోజు వండుకొని కూర్చుంటే 10 కేజీలు బియ్యం 2 నెలలు కూడా రావు. ఓ పని చెయ్యి, గిన్నెలో నీళ్లు తీసుకుని ఓ నిమ్మకాయ చింతపండు అందులో వేసుంచు, మధ్యాహ్నానికి అదే గుడ్లు పెడతది.